విజయనగరం జిల్లా మెరకముడుదాం మండలం గరుగుబిల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తామరపల్లి లక్ష్మి ఇంట్లో గ్యాస్ లీకేజ్ వలన ఈ ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం ఉపాధి హామీ పనుల నుంచి వచ్చేసరికి ఇల్లు మొత్తం ఖాళీ బూడిదై తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు తామరపల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు మాట్లాడుతూ పేదరాలునని ఎటువంటి ఆధారం లేదని అన్ని సామాన్లు ఖాళీ బూడిదయ్యాయని వాపోయింది. ఆమె రోధిస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరింది. 30,000 నగదుతో పాటు తులం బంగారం ధాన్యం బస్తాలు ఖాళీ బూడిదయ్యిందని ఆమె చెప్పింది. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. గ్యాస్ బండ అన్ని 16,000 నాలుగు బస్తల ధాన్యం ఇప్పుడు బియ్యం అన్ని కాలిపోయింది. పనికి వెళ్ళిపోయాను, ఉపాధి పనికి వెళ్ళిపోయాను. మరి అలాగ జరిగిందో మాకేం తెలియదు. అయితే ఫోన్ లో వస్తే నేను పరిగెట్టి వచ్చాం. అక్కడ నుంచి అందరు అప్పుడే వచ్చారు, ఎవరు లేరు. కాలిపోతే ఎవరు లేరు, అందరూ అప్పుడే పరిగెట్టి వచ్చారు. మాకేమన్నా పెద్దలు బాబు సహకారం చేస్తాను, రెండు కొన్ని రాపిస్తాను. అవ్వలేదండి, మొత్తం కాలిపోయింది. మొత్తం అందరూ సాయాలకు వచ్చారు కానీ ఎవరు చేయలేకపోయారు. బాగా చెవులోను కూడా ఇంట్లో ఉండిపోయి 30,000 నుంచి కాలిపోయింది. చెవులంక ఎంత? తులము. తులము ఉంటా కదా. ఇప్పుడు ఇప్పుడు మాకున్న ప్రభుత్వం ఇప్పుడు సాయం చేయాలండి. మన అయితే కోరుకుంటాను. మొత్తం గుడ్డ కూడా లేదండి, ఒంటి గుడ్డ తప్ప అయితే చెయ్యాలి.